శాసనాల్లో తెలుగు భాష. నిన్న మొన్నటి దాకా అమరావతి స్తూపంలో ఉన్నటువంటి నాగబు అనే మాటయే మొట్టమొదటి తెలుగు మాటగా మనమంతా భావిస్తూ వచ్చాం. కానీ ఇటీవలనే విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలూకా కొత్తూరు గ్రామంలో బయలుపడినటువంటి ఒక శాసనంలో తంసయ దానం అనేటువంటి ఒక పదం బయటపడింది. అంటే బౌద్ధ భిక్షువులకు తెలుగు వాడైనటువంటి తంబయ్య అనే వ్యక్తి దానం చేసినట్లుగా ఆ శాసనం తెలుపుతూ ఉంది. ఇది తంసయ అనేటువంటి పదం తంబయ్య అనే తెలుగు మాటగా భాషా పరిశోధకులు నిర్ధారించి ఉన్నారు. అంటే తెలుగు శాసనాల ప్రకారం లభించిన మొట్టమొదటి మాట క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల నాటిదైన తంబయ్య దానం అనే మాటను మనము గుర్తుంచుకోవచ్చు. గాధా సప్తశతి. క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 200 సంవత్సరాల దాకా దాదాపు 400 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన ఈ తెలుగు సామ్రాజ్యము శాతవాహన సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యంలో మిక్కుడైనటువంటి హాలుడు అనే మహాచక్రవర్తి గాధా సప్తశతి అనేటటువంటి 700 గాథలు అనే ఒక పుస్తకాన్ని సంకలనం చేయించాడు. అంటే ఆనాడు ప్రజలలో ఉన్నటువంటి పాటలను అతను సేకరించి 700 గాథలుగా చెప్పాడు. గాథ అంటే మన తెలుగులో ఉన్న కందపద్యం లాంటి ఛందస్సు కలిగిన ఒక పాట అని అర్థం. అట్లాంటి 700 గాథలను అతను పండితుల చేత సేకరించి వాటిని పుస్తక రూపంలో తెచ్చాడు. ఈరోజుకు మనకు ఆ పుస్తకం దొరుకుతుంది. ఈ గాథా సప్తశతిలో ఉన్నటువంటి గాథలలో అంటే ఆ పాటల్లో అత్త, పాడి, పొట్ట, పిల్ల మొదలైనటువంటి అనేక తెలుగు పదాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికే తెలుగు భాషా పదజాలం చాలా స్పష్టంగా వ్యవహరింపబడుతూ ఉంది అని మనకు తెలియవస్తుంది. ఇక్కడ మరో విషయం మనము గుర్తుకు తెచ్చుకోవాలి. ఆదాన ప్రదానాలు అనేటువంటి ఒక సంగతి భాషల్లో జరుగుతూ ఉంది. అంటే ఒక భాష ఇతర భాషకు తన పదజాలాన్ని ఇస్తుంది, మరొక భాష నుండి తనకు అవసరమైనటువంటి పదజాలాన్ని తెచ్చుకుంటుంది. ఇక్కడ ఇచ్చే భాష, పుచ్చుకునే భాషలు రెండుంటాయి. ఆ రెండు భాషల్లో రాజభాష లేదా శాసన భాష ప్రాధాన్యతను వహిస్తుంది. రాజభాష లేదా శాసన భాష లేదా పరిపాలన భాష అనే భాష ఎప్పుడూ పై స్థాయిలో ఉంటుంది. ప్రజల భాష లేదా పాలితుల భాష కింది స్థాయిలో ఉంటుంది. పై స్థాయిలోని భాష అంటే పాలకుల భాష పాలితుల భాషలోకి అతివేగంగా ప్రవేశిస్తూ ఉంటుంది. ఆనాడు సంస్కృతం కానివ్వండి, ఆ తర్వాత ప్రాకృతం కానివ్వండి, ఆ తర్వాత ఉర్దూ కానివ్వండి, ఈనాడు ఇంగ్లీష్ పదజాలం కానివ్వండి, ఈ విధంగానే పాలక భాష నుండి పాలిత భాషలోకి అంటే మన తెలుగు భాషలోకి ప్రవేశించాయి అనేక భాషలు. దీనికి వ్యత్యస్తంగా కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. ప్రజల భాషలోని మాటలు పాలకుల భాషలోకి కూడా వెళుతూ ఉంటాయి. ఉదాహరణకు ఆంగ్లేయులు 200 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేస్తే అనేక భారతీయ భాషలు భాషా పదజాలం వాళ్ళ ఇంగ్లీషు నిఘంటువుల్లోకి చేరాయి. ఉదాహరణకు తెలుగులోని పందికొక్కు అనే మాట ప్యాండేకోట్ అని ఆంగ్ల నిఘంటువులోకి చేరింది. అంటే ప్రజల భాష ఎంతో ప్రభావవంతమైనటువంటిదిగా ఉన్నప్పుడు మాత్రమే రాజభాషలోకి అంటే పరిపాలనా భాషలోకి పాలితుల భాష చేరుతూ ఉంటుంది. ఇక్కడ ఆనాడు క్రీస్తు శకం 1వ శతాబ్దం నాడు సంస్కృతం రాజభాష, ప్రజల భాష తెలుగు. తెలుగు భాష పదాలు ప్రాకృత భాషలోకి అంతగా వెళ్ళాయి అని అంటే ఆ రోజు తెలుగు భాష చాలా ప్రాచుర్యములో ఉంది అని మనం చాలా స్పష్టంగా చెప్పడానికి వీలుంది.
క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి ఆంధ్రదేశాన్ని శాలంకాయన్లు విష్ణుకొండన్లు బృహత్మాయన్లు ఆనంద గోత్రజులు మొదలైనటువంటి అనేక రాజవంశాలు పరిపాలన చేశాయి. వారి కాలంలోని సంస్కృత ప్రాకృత శాసనాల్లో అనేక ఊర్ల పేర్లు మనకు కనబడతాయి. వేపూరు, కుదూరు, పాండూరు, దెందులూరు, తాండ్రికొండ్ర మొదలైనటువంటి ఊర్ల పేర్లు మనకు కనబడుతున్నాయి. ఒక చెట్టు పేరు కానీ, ఒక వ్యక్తి పేరు కానీ, ఒక ఊరి పేరు కానీ ఒక భాషలో కనబడింది అంటే ఆ భాష అప్పటికే వేల సంవత్సరాల నాడే ఉంది, ఆ భాషలో పదాలు సంస్కృతి అన్నీ ఉన్నాయి అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక క్రీస్తు శకం 575వ సంవత్సరం నాడు కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడు గ్రామంలో ఒక శాసనం వేయబడింది. అదే తొలి తెలుగు శాసనం. స్వస్తి స్త్రీ ఎరికల్ ముత్తురాజుల్ల కుండికాళ్ళుల నిబపుగాను ఇచ్చిన పర్ణస దుజయరాజుల ముత్తురాజులు నవప్రియ ముత్తురాజులు సత్యకాను ఇచ్చిన పర్ణస కొట్టంబన పారకు కుండికాళ్ళుల ఇచ్చిన పన్నస ఇరపది ఆది నాలుగు మరుంతుడ్లు నేల. అంటే ఒక రాజు కొట్టంలోని ఒక బ్రాహ్మణునికి ఇచ్చినది ఇరవది యాది నాలుగు మరుంతుడ్లు నేల. అంటే 24 మరుంతుల నేల అని అర్థం. క్రీస్తు శకం 575వ ప్రాంతంలో మన తెలుగు భాష ఎలా ఉందో మనకు తెలియవస్తుంది. ఇక క్రీస్తు శకం 845వ సంవత్సరంలో వేయబడిన పండరంగుని అద్దంకి శాసనంలో ఒక తరువజ పద్యం ఒక వచనం కనపడతాయి. ఇక 934 ప్రాంతంలో వేయబడిన యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో 5 పద్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇక 11వ శతాబ్దం వాడైనటువంటి ఆదికవి నన్నయ్య తాను పద్యాలను శాసనాల్లో రాయడమే కాకుండా ఆంధ్ర మహాభారతాన్ని కూడా రాసి మన తెలుగు జాతి యొక్క ఆది కవి అయినాడు, మనకెంతో గర్వకారణమైనాడు. పాల్కురికి సోమనాథుని చేత జాను తెనుగు అని, మహాకవి శ్రీనాథుని చేత కర్ణాటక భాష చెవులకింపైన భాష అని పిలిపించుకొని జగజ్జేగీయమానమైనటువంటి విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల చేత దేశభాషలందు తెలుగు లెస్స అని కీర్తింపబడి, తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి చేత సుందర తెలుగు అని కీర్తింపబడిన భాష తెలుగు భాష. అంతేకాకుండా నికోలో కాంటే అనే పాశ్చాత్యుని చేత ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రశంసలను కూడా పొందింది. ఇటలీ భాష పశ్చిమ దేశాలలో సుందరమైన అందమైన భాషట. అలాగే తూర్పు దేశాలలో భారతదేశంలో ఈ తెలుగు భాష చాలా సుందరమైన అందమైన మృదువైన భాష అని ఆయన చేత పొగడబడింది. అలాగే జేబిఎస్ హాల్డెన్ అనే పాశ్చాత్యుడు భారతదేశంలో జాతీయ భాష కాగలిగిన భాష తెలుగు అని ప్రశంసించాడు.